गौरव शासन सभ्यु सायन गार मन मध्य लेकिन चला बाधाक अंश अद्यक्ष वो ना वारी कास्टेंसी पक्पने का कल दर दफ रूम संवसर नीचे पनचे वाल अद्यक्ष अच्छे वो शासन सभ्युन कंटिन्यू गेलवने ईद सारू ईद पर्या गेल मरी आशामाशी विषय का अध्यक्ष సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. బట్ మృదు స్వభావి ప్రజలతోని మమేకమై నిరంతరం ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ అధ్యక్ష. ఆ రోజుల్లో కంటోన్మెంట్ అనేది పెద్ద కాన్స్టెన్స్ అయినప్పటికీ ఇక్కడ మల్కాజిగిరి ప్రాంతం గాని కంటోన్మెంట్ ప్రాంతం గాని నిరంతరం ప్రజలకు ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ మంత్రులకు నిరంతరంగా వారు వారి యొక్క సమస్యలు చెప్పుకోవడమే కాకుండా వారు 1986 లో కార్పొరేటర్ గా పోటీ చేశారు అధ్యక్ష దోమల్గూడ ప్రాంతం నుంచి బట్ ఆ రోజు వారు అక్కడ ఓడిపోయినప్పటికీ అదే డివిజన్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి వారి యొక్క డాక్టర్ కు ఆ ప్రాంతం నుంచి కార్పొరేటర్ గా గావడం నిజంగా వారికి ఉన్నటువంటి అంటే నేను ఆ రోజుల్లో ఓడిపోయినా నా బిడ్డనన్న గెలవాలనేటువంటి కారణంతోనే ముఖ్యమంత్రి గారిని అడుగుతా టికెట్ ఇవ్వడం అమ్మాయి గెలవడం చాలా సంతోషపడ్డాడు అధ్యక్ష రెండోది ప్రజలకు ఉన్నటువంటి ప్రజా సమస్యలు కంటోన్మెంట్ ప్రాంతం అధ్యక్ష ఇప్పుడే సార్ చెప్పినట్టు కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ అక్కడ అధ్యక్ష నీటి సమస్య అనేది హైదరాబాదు ప్రాంతానికి ఆనుకొని ఉండి 14-15 రోజుల్లో కూడా నీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష మీరు కూడా అక్కడ ఎలక్షన్స్ లా మీరే బాధపడేటువంటిది కూడా ఆ రోజు సార్తో మీరు మాట్లాడినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మాచులు కేటీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమం దిచి ఏదైతే హైదరాబాద్ మున్సిపల్ వాటర్ ఎట్లయితే వస్తుందో మరి వారి చిరకాల వాంఛ అధ్యక్ష వారు ప్రజాప్రతినిధిగా నేను ఉన్నప్పుడే జరగాలనేటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ప్రాంతంలో మిషన్ భగీరథ వాటర్ దేవడం మూలాన లక్షలాది మంది ప్రజలు మరి సంతోషంగా ఉన్నటువంటిది అయితే వారికి ఏంది అధ్యక్ష ఎప్పుడు చూసినా గానీ ప్రజలతో ఉండడం వారి కోపం రాదు ఎప్పుడు నవ్వుకుంటా రెండోది ఏందంటే తన ఆరోగ్యం బాగలేకున్నా గానీ నేను వద్దు వద్దు అని ఆరోగ్యం బాగలేదన్నా ఎందుకు రెస్ట్ తీసుకుంటా అంటే కూడా లేలే నాకు ఆ ప్రజల మధ్యనే ఉంటేనే వారికి సంతోషం ఉంటుంది అధ్యక్ష బట్ ఆ రోజు కూడా ప్రజల మధ్యలోకేనే హాస్పిటల్ పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి డిశ్చార్జ్ జరుగుతుంది అని ఒక 10 నిమిషాలు అక్కడ డాక్టర్ చెప్పిన తర్వాత సడన్గా స్ట్రోక్ వచ్చి మరణించడం మరి చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష రాజకీయాలలో నిరంతరంగా వ్యవస్థలో అందరం ఉన్నటువంటి వాళ్ళమే కానీ కంటిన్యూగా గెలవడం అనేది అంత ఈజీ కాదు అధ్యక్ష ఎంత ప్రజలకు మమేకమై ఎంత ప్రజలకు దగ్గరగా ఉండి ఒక పెద్ద మనిషి తరగా వారు నిరంతరం వారు వయసులో పెద్దవారు అందరికీ గైడ్ చేసుకుంటూ మరి గతంలో వారు ఊడా డైరెక్టర్గా టీటీడీ బోర్డు మెంబర్గా రెండోది స్థానికంగా కూడా అధ్యక్ష వారు ఎప్పుడు చూసినా ఎక్కడున్నో సాయన్న అంటే ఏ బోయిన్పల్లిలోనో ఏ కంటోన్మెంట్లోనో లేకపోతే మల్కాజిగిరినో ఇదే అంటే కుటుంబానికి కూడా తక్కువ టైం ఇచ్చి ప్రజలకు ఎక్కువ టైం ఇచ్చేటువంటి గొప్ప మానవతావాది మరి వారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం మరి వారి యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తున్నాను అధ్యక్ష.